చెప్పండి. వెరీ గుడ్. ఫైవ్ వచ్చింది, కాంగ్రాట్స్. మీ ప్రోగ్రామ్ నుండి దుబాయ్ నుంచి బెంగళూరుకి వచ్చిందండి మా బాబా వాళ్ళ దగ్గరికి. మా బాబు నాకు పంపించింది. అయితే అంతవరకు నేను గొంతులు వేసుకున్నప్పుడు చాలా వచ్చేదానండి. షుగర్ జబ్బు షుగర్ జబ్బు అంటే చాలా సరాకు అసహ్యండి. ఈ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అందరిని చూసి చాలా బాధ వేస్తుందండి. అయ్యో దేవుడా, దీనికి మందులేలేవా? చచ్చ వరకు మందులు వేసుకోవాలంటున్నారు. ఎవ్వరూ లేరా, దీన్ని తగ్గించేవాళ్ళ లేరా అని చెప్పి చాలా బాధ అనిపించిందండి. దేవుడు చాలా గొప్పవాడండి. ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో మరి మీ ద్వారా ఈ షుగర్ అనే దానికి సమూలంగా నాశనం చేయడానికి మిమ్మల్ని దైవంగా మరణించారండి. లేదండి, మీరు ప్రత్యేకంగా ఇంకే ఈ జబ్బు అంటే చాలా అసహ్యం అండి. అలాంటి దానికి మీ ద్వారా దేవుడు మరి మాలాంటి కొన్ని లక్షల మంది నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను. మరి దీన్ని ఇంతవరకు నుండి నిన్న మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించానండి. 83 ఉందండి. మీరు టిఫిన్ తిన్నా కానీ మీకు ప్రాబ్లం అయిపోతామో అని అన్నాడండి. అంటే టిఫిన్ చేసాక 83కి రాకూడదండి, మీరు లో అయిపోయింది, మీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పానండి. ఏం చేస్తారు అప్పుడు, మందు పెడతారా? లేదు, నాకు ఎండాకూడదు. ఇక్కడ ల్యాబ్లు ఉన్నాయండి. నీచమైన దొంగల దోపిడీ వ్యవస్థ నడుస్తుంది, మీకు చెప్తున్నాను. హైదరాబాద్లోనే టాప్ ల్యాబ్లు దగ్గర విజయవాడలో టాప్. మీరు ఇక్కడ 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తీసుకున్న ల్యాబ్లు దగ్గర జరుగుతుంది. నీచులు తయారవుతుంది సార్. ఒక కుర్రాన్ని హెచ్బిఎంసీని పంపించారు. అనుమానం వచ్చింది, టైప్ వన్ అయ్యాడు అని అనుమానం వస్తే ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్ లండన్ వెళ్తున్నాడు. అనుమానం వచ్చి చెక్ చేయించారు, టాప్ ల్యాబ్లో 2 పంపించారు. అక్కడికి ఒక దాంట్లో 12.6 వచ్చింది, 12.6, రెండో దాంట్లో 6 వచ్చింది. ఏది నమ్మాలి, ఏది నమ్మ వైద్యం చేయాలి? ఒకవేళ అతను 12.6 నిజంగా ఉంది, 6 పెద్ద ల్యాబ్లో చూపించారు కూడా 6 అని వైద్యం వదిలేస్తే 12.6 ఉంది, 6 చూపించింది అని ఆవిడ ఎడగానే ఏదో తినేవాడు సచ్చేవచ్చు. అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఒకవేళ అతను 6 ఉంది, 12.6 చూపించిన తప్పున వీడు కొంతగా ఇన్సులిన్ పెట్టాడు, ఆడ జీవితం నాశనం. మీరు ఎవరైనా కావాలంటే షుగర్ అంటే తీసుకురండి. ఏ విధంగా షుగర్ అని నా దగ్గర తీసుకురండి. ఎవరైనా డాక్టర్ కావాలైనా 2 నిమిషాలు డ్రగ్ అడిక్ట్ లాగా మార్చి శాశ్వత షుగర్ పేషెంట్ చేసి నేను చూపిస్తాను. ఏం చేస్తారు ఆ పర్సన్ ఉన్నారు, ఆయన షుగర్ లేదా ఆయన ఏదంటారు కదా, ఆయన నాకు అది చెప్పండి. 3 నెలలు ఇక్కడికి వచ్చిన అందరికంటే ముదిరిపోయి షుగర్ పేషెంట్ చేసి నేను అప్పచెప్తా సమాజం ఎలానో తెలుసా. ఇప్పుడు ఆయన ఏమీ లేదు, ఒక టాబ్లెట్ ఇస్తాను ఆయనకి, ఏదో టెంపరీగా ఆయన ఏదో టెన్షన్ వచ్చింది, కార్టిజోల్ లేచింది, 150 కనిపిస్తే టాబ్లెట్ పెట్టారు, అది 10 రోజులు పడిపోయాయి. కానీ మీ బ్యాటరీ మీరు వెళ్ళి ఆ కబంధాస్తాలు చెప్పుకోలేదు, మీకు మెడికేషన్ దిగినాయి. దిగినాక ఏం చేస్తారు తెలుసమ్మా, ఈయన బ్లడ్ మామూలుగా 90 ఉంటుంది, బ్లడ్లో చూసి షుగర్ మామూలుగా ఉంటుంది. ఎప్పుడైతే నేను మందు వేసారో అది డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు అయితే అది దానికి కోమల కథ. అలా కోమలా కలిపి నేను సిస్టమ్ నేను కాపాడేం చేస్తున్నాను, నీ శరీరం నేను కట్టుకున్న కోసం. మనకందరికీ 90 ఉంటే మినిమం షుగర్ లెవెల్ తీసుకెళ్ళి అది తీసుకొని 200 మినిమం ఫిక్స్ చేస్తారు. ఎందుకలా పడేస్తుంది తెలుసండి, మీరు ఇచ్చే మందు ఎలాంటి రాకాలి మందు వేస్తారు, ఆ మందు మిమ్మల్ని చంపుకున్న కోసం మీరు 200 పడేస్తే ఈ మందు వేసినా మీరు 90 ఆర్థాలు ఉంటారని మిమ్మల్ని కాపాడటం కోసం, మీ మందు బారి నుంచి మిమ్మల్ని కాపాడటం కోసం మీ శరీరం రోగాన్ని తయారు చేసుకొస్తుంది. అలా డ్రగ్ ఇచ్చారు, ఒక 20 రోజులు టాబ్లెట్ ఇచ్చి నేను ఆపేస్తాను మందులు. మీ బ్లడ్ చూడండి, 210 మీ మేము ఇప్పుడు వచ్చి 200, ఒక 20 రోజులు మళ్ళీ 2 టాబ్లెట్ ఇచ్చి ఆపుతారు, మీ షుగర్ 300 అంతే అయిపోయింది. వీళ్ళందరూ అలా చేసిన డ్రగ్ ఎడిక్స్. మీరంతా షుగర్ పేషెంట్స్ కాదు, మీరంతా డ్రగ్ ఎడిక్స్. ఒక డ్రగ్ తీసుకున్నాడు వస్తూ ఉంటాం, జైల్లో తీసుకుని తెలంగాణ తీసుకుంటాడు. షుగర్ పేషెంట్ అత్యంతం కాదు, మీరంతా ఎవడో బతికించడం కోసం, ఎవడో కంపెనీ ఆడు మందులు అమ్ముకున్న కోసం, వాడు ఇన్సులిన్ అమ్ముకున్న కోసం, లేదా కిడ్నీలు గిడ్డీలు మార్చే వ్యవస్థ వీళ్ళంతా తయారు చేసిన నీచమైన వ్యవస్థ కోసం మీకు పోషిస్తారు. ఇప్పుడు ఆయన ఉన్నారు, ఇంత సంపాదించారు, మా పిల్లలు కొంత బాధా, నేను సమాజం బాధ, నేను వెళ్ళగే మినిస్టర్ అయ్యే చీఫ్ మినిస్టర్ ఏం సాధించారు? 60 షుగర్లో బీపీ వచ్చి కిడ్నీ డయాలసిస్ పెట్టింది. దీనికోసమే మీ విద్య, దీనికోసం మీ చదువు, దీనికోసం మీ సంపాదన. ఇదే మనం మన పిల్లలకి ఇచ్చే వారసత్వం, ఇదే రోగాలతో ఉన్న సమాజం. అది నిజమైన రోగం వస్తే పడతాం. ఆవిడ చెప్పినట్టు పచ్చి అబద్ధాలు వేస్తాం. అర్థమైందండి, ఎవడైనా సమాధానం చెప్పలేదు నిన్న కూడా చెప్పారు. ఎవరినైనా నా దగ్గర తీసుకురండి, నేను ఆయన సమాధానం చెప్పలేకపోతే ఆ రోజు నుంచి నేను చేసిన తప్పు నొప్పి నేను ప్రోగ్రాం చోట మారేస్తాను. కానీ నేను చెప్తున్నాను, ఇది మన ప్రోగ్రాం, తెలుగు వాళ్ళు అందరి ప్రోగ్రాం గుర్తుపెట్టారు. ఇప్పుడు మీరు నేను ఇప్పుడు వచ్చినప్పుడు నెగిటివ్ మాట్లాడినా అంటే అంటున్నారండి,
అలా నేను మా వాళ్ళు తెలిసారండి, లాగి దెబ్బతానా అనుకుంటే బూతు పెడతా మరి చెప్పండి. ఒకసారి వాళ్ళకి ఎవడన్నా చెప్తావు భస్మాసం వస్తాం లాగా మన పిల్లల భవిష్యత్ చెడగొడతాం, ఒక్కని లాగి తేకండి. అలాంటి పిచ్చవాడు వాడికి, పిచ్చవాడు వాడికి. ఎందుకంటే ఇదే వ్యాపారం కాదు కదా. ఇప్పుడు వ్యాపారస్తుంది, నేను మీ పిల్లల ఫుడ్ అని అమ్ముతున్నాడు, నాకు ఆ బుర్రను అమ్మటానికి లేకపోతే నేను పొరలో కొన్నాకు మీకు చెప్ప చెప్పవచ్చు. నేను మీకు అమ్ముతున్నానా? మీ నుంచి ఏమైనా డబ్బులు వస్తుంది చేశాను, నేను కూర్చున్నంత నాకు 100 50 ఉందని నా కాలేజ్ నేను వచ్చాను, ఇప్పుడు చెప్పిన కాలేజ్ నేను పోతున్నాను అంతే కదా. ఎక్కడన్నా చూపించండి, నేను నా లైఫ్ కూడా రిస్క్ చేసి నా లైఫ్ రిస్క్ కూడా చాలా ఉండేవి, ఉండేవి చాలా బెదిరింపు. మొదట్లో చాలా బెదిరింపు అయినా ఉండేవి. అదో పెద్ద వ్యవస్థ నేను రాను అక్కడ చూస్తున్నాను. నేను నేను దేనికి తెలిసాను అక్కడ కాదు, తెలిసేట్లయితే నేను ఇక్కడ దాకా రాను. ఇవాళ మీరు చెప్పింది నిజం. ఆ తల్లి మన ఆవేదన చూసారా? ఆవేదన ప్రతి ఇంటికి సంబంధించిన ఆవేదన, ప్రతి ఇంటికి ఇదే కదా మోసం. ఆవిడ చూడండి, ఆవిడ ఈ విధానం చేయకుండా ఏంటి పంటుండే ఆవిడ కొన్నాళ్ళలో తినేసేవాడు. ఆవిడ అమెరికాలో ఉన్నంతే, అనకాపల్లిలో ఉన్నంతే, ఏ ఊళ్ళో ఉన్న ఆవిడ అంతే, వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయినా డయాబెటిక్ డాక్టర్ అయినా అంతే, ఆవిడ కర్మ అంతే. ఆ పుట్టిన ఈ వ్యవస్థలో పుట్టిన పాపానికి ఆవిడ బలైపోయింది. ఇప్పుడు బయటకు వస్తే ఇంకా కళ్ళు తెరిచి సమాజంలో ఇంత అద్భుతం జరిగింది, కోట్ల మంది బెంగుళూరు పొందారా చూడండి. ఒక్క పేపర్ ఆడు ఒక మీడియావాడు ఇంత అద్భుతం జరిగింది రాస్తారా? ఈ ఊళ్ళో ఆడుతున్నాడు, ఆ సైకిల్ మించి పడ్డాడు, మోకాలు ఎందుకు వీడి సైకిల్ పంచర్ పడింది, ఈ న్యూస్ వేసే వీళ్ళు, ఇంతమంది షుగర్ తగ్గింది, ఇంతమంది బరువులు తగ్గుతున్నారు, సురేసెస్ తగ్గింది, ఎవడన్నా వేస్తాడు? ఒక వ్యవస్థ, నీచమైన వ్యవస్థ చెప్పు. నేను వెయిట్ అయితే 66 ఉండేదానండి, 70కి 66. చాలా కష్టపడి వాకింగ్లు అవి చేసి 4 తగ్గించుకున్నానండి. అయితే ఇప్పుడు 55కి వచ్చేసానండి, 3 నెలలకి 11 కేజీలు తగ్గానండి. నేను చాలా లా ఉండేదండి, కొట్టది చాలా అసలంగా ఉండేదండి. మరి ఈ వెయిట్ లాస్ కూడానండి. తర్వాత 15వ తారీఖు నుంచి నేను ఇప్పటి వరకు సున్నుండలు తిన్నానండి, కొబ్బరి తిన్నానండి. బెల్లంతో వచ్చేసిన స్వీట్లు తిన్నానండి, డైరీ మిల్క్ కూడా తిన్నాను. అయితే నిన్న వెళ్ళినప్పుడు నేను చూసుకునే దానికి వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ తినేసాను, నాకు షుగర్ ఎక్కువైపోయింది. కానీ నేను వెళ్తే అండి అది 80 కూడా ఉందండి, టిఫిన్ చేసి వెళ్ళాక చూసుకున్నాను. నాకు చాలా ఆశ్చర్యం అండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నా దగ్గరికి ఒక అతను రిపోర్ట్ చాలా తమాషాకు వస్తారు, సార్ సార్ కొంప మునిగిపోయి సార్ అంటారు. ఏంటి సార్ అంటే నా షుగర్ 21 సార్ పడిపోయి సార్, ఏంటి సార్ నా పరిస్థితి అని ఆల్మోస్ట్ ఏడుస్తూ పెడతాడు. 23 ఉందా నీ షుగర్? 23 ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉంటాను? బయట వచ్చి బయట వచ్చారు కొంటాను రమడానికి చూస్తూ ఉండేవి బయట, నేను మంచి పనులు చేస్తుంటే లేకపోతే నువ్వు ఎగుతూ ఉండేవాడు చెడ్డ పనులు చెప్తే. నువ్వు 27 షుగర్ పెట్టి నాలుగు బయట వస్తావు నువ్వు అని నిజమే సార్. 4 గ్రస్ పలానా లాభకాన్ని 10 లాభ చెక్ చేసుకోండి, 100 95 వచ్చింది. ఈ చెత్త అదే లేదు, మీరు అది కోట్లు అమ్మాలి మీ శరీరం చెప్తే అమ్మండి. పోయింది అనుకోండి ఈ లక్షణం మీకు తెలిసిపోతుంది, మీ శరీరం చెప్పే లక్షణాన్ని అమ్మండి. ఆ దిక్కుమాల రిపోర్ట్లు అమ్మాకండి. మీకు ఒక ఛాలెంజ్ చేస్తారు, మీకు ఒక 6 ల్యాబ్లు ఇవ్వండి హైదరాబాద్. 6 ల్యాబ్లు ఏ ఒక్కటి ఒకే ఫిగర్ చూపిస్తే నేను ఈ వైద్యం చెప్పడం మానేస్తాను. అర్థమైందండి? మీకు లోపటం కాదమ్మా, మీ మిషన్ అలా చూపించింది తప్పదు. 83కి వచ్చేసింది కదా, మీకు ఏం ప్రాబ్లం లేదా అని అని ఆయన అడిగినప్పుడు అండి, నాకు రాత్రి పాళ్ళు తాగుతున్నాయండి ఒక వారం రోజుల నుంచి, కంటి చూపు కూడా కొంచెం ప్రాబ్లంగా ఉందండి, ఇవే కానీ నాకు నీరసం అనేది ఏం లేదని చెప్పారండి. ఏం లేదు, 83 అసలు ఎవరు చెప్పారు? షుగర్ నార్మల్ ఎవరు చెప్పారు మీకు 83 ఉండకూడదని? 83 మీరు ఏ మెషిన్ చూసారు? మీరు మా ఇంటి దగ్గరలో ఉందండి ల్యాబ్, వాళ్ళు చూసారు. నేను చెప్పేది టాప్ టాప్ ల్యాబ్ హైదరాబాద్లోను విజయవాడ హైయెస్ట్, ఆ తర్వాత రాష్ట్ర మొత్తం ల్యాబ్ రిపోర్ట్లు తెప్పించారు, రాష్ట్ర మొత్తం ల్యాబ్ మొత్తం ఇదే దిగుబడుతుంది, ఈ ల్యాబ్ ఆ ల్యాబ్ పోలిక ఉండదు. అందుకే మీరు కార్పొరేట్ హాస్పిటల్ గమనించారా? మీరు రిపోర్ట్ అంతా కొత్త చేస్తారు, ఒక అప్పులోకి వెళ్తారు, ఆవిడ స్కానింగ్ రిపోర్ట్ కొత్త చేశాక ఇక్కడ కదా కేంద్రంలో స్పెషలిస్ట్ ఉన్నట్టు వెళ్దామని మీరు పోల మంట బయలుదేరారు. ఇది కేంద్రంలో కలగానే ఉంటారు, ఏం పనికిరావండి మా దగ్గర చేయాలి. అక్కడి నుంచి ఇంకో సార్ చెప్పారు గవర్నమెంట్ అంటే ఈ పనికిరావండి మన మొత్తం చేయాలండి. డాక్టర్ అంటే మరి తప్పుడు ఎక్కడ చేశాడు, మెషిన్ కూడా తప్పు చూపించిందా, సిటీ స్కాన్ మెషిన్ కూడా ఎందునమాట తెలుసండి, అని చెప్పింది కరెక్ట్. ఆ మిషన్ దొంగ అయిన వాళ్ళకి తెలుసు, ఈ మిషన్ దొంగ అని మిగతా వాళ్ళు, వాళ్ళ మిషన్ దొంగ వేరే వాళ్ళకి తెలుసు వీళ్ళకి. అందుకని వాళ్ళు అమ్మరు, వాళ్ళ అమ్మ పొంది కరెక్ట్. మీకేం కాదమ్మా, ఏం కాలేదు, 83 ఉంటే ఏం కాదు, అవి 70 చూపిస్తే 50 చూపిస్తే ఆ మిషన్లు నమ్మకం ల్యాబ్లు నమ్మకం. మీరు డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే 5-6 ల్యాబ్లు కలిపి 5-6 ల్యాబ్లు చెక్ చేస్తారు, ఏదైనా తేడా ఉంటే నాకు
మీరు నంబర్ ఇద్దాం, నేను నంబర్ ఇచ్చా కదా, దాని మెసేజ్ పెట్టండి, నేను మీకు అటెండ్ అవుతాను. మనకుమారం పెద్ద వ్యవస్థ పని చేస్తాను. అలా చెప్పింది ఆ షుగర్ లెవెల్ డౌన్ అయిపోతే అంటే కాదు, దానివల్ల ప్రారంభంలో ఒక ఎగ్జాంపుల్ పల్నాడు వస్తే మీకు తగ్గినట్టు. ఏం లేదండి, షుగర్ డౌన్ అవటం నేను అలా చెప్తున్నా, ప్రపంచ చరిత్రలో ఒకే ఒకసారి జరుగుతుంది, మనిషి జాతి ఒకే ఒకసారి జరుగుతుంది. అది కేవలం షుగర్ తగ్గితేనే మీరు బంద్ చేసుకోవడం మాత్రమే సాధ్యపడదు. ఆహారం తీసుకున్న ఎవరికి కూడా షుగర్ డౌన్ అవటం జరగదు. మీరు ఆ దిక్కుమాల రిపోర్ట్లు మీ ఊళ్ళోనే కాదు, మా ఊళ్ళో ఒక ల్యాబ్ ఉంది, ఎవడెవరు 250 అడిచిన డబ్బులు ఏం లేదు, స్టాండర్డ్ ఆగిపోయిన వచ్చి ఇన్సార్లు కరెక్ట్ చూపిస్తుందని అదే నా కరెక్ట్ చేస్తాం. కానీ ఎవడెళ్ళండి 250 ఇన్సార్లు 250 ఇవి 2 సార్లు చేస్తే అదే వస్తుంది. సమాచారం ఆ నాన్న ఎంత చెప్తారు, కొడుకు ఎంత చేద్దాం, ఎందుకంటే 250 చెప్తారు, మీరు పని చేయదు, ఎంత మంది తిరగదు. సో ఇది ముచ్చుకుని వెళ్తాం, వాళ్ళు మందులు పెట్టడం, అక్కడ షుగర్ పేషెంట్ తయారు చేయడం, ఒక్క ల్యాబ్ సరిపోలేదు ల్యాబ్.